राजीव शर्मा गारू मन माजी चीफ सेक्रेटरी गारू वारिकि नेनु धन्यवादालु चेप्पाले वारु एंदुकंटे चीफ सेक्रेटरी गा उंटू आ तदनंतरं ना कोरिक मेरकु मंची अधिकारी निजायती गल अधिकारी काबट्टी पोल्यूशन बोर्ड मीरु चूडंडि अनि चेप्ते पोल्यूशन बोर्ड चैर्मन गा उन्नारु ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా ఉంటూ పొల్యూషన్ బోర్డు చైర్మన్ గా ఉన్నారు ఈ ప్రాంతాన్ని మీకు తెలుసుకుంటేనే ఆయన పరిసరాలు తిరిగిపోయినారు ఇక్కడ మళ్ళీ భవిష్యత్తులో పొల్యూషన్ రావద్దు రాకుండా చర్యలు తీసుకోవాలి తర్వాత వచ్చి ఏదైనా ఇబ్బంది జరిగిన ట్రీట్మెంట్ కోసం ఇక్కడికిక్కడనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలని చెప్పి వారే ప్రత్యేకంగా చొరవ తీసుకొని నా చేత లెటర్ కూడా రాయించి ఇలా దాదాపు 200 కోట్లతోని బ్రహ్మాండమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ వచ్చేటట్టు చేయడంలో राजीव शर्मा गारिदे प्रधान पात्र वारिकि मन अंदर तरफ पटाचर तेलंगाणा प्रजल तरफ शर्मा गारिकि नेनु धन्यवादालु तेलियजेस्ता उन्ना ई हास्पिटल कूडा हरीश राव गारे मंत्री मी आरोग्य मंत्री मी दग्गर उन्नाडु काबट्टी चाला तोंदरगा स्पीडगा दानि कंप्लीट चेसि अदि मी अंदरिकि कूडा सेवलु अंदिंचाले आ विधंगा मुंदुकु पोदामनि चेप्पि नेनु तेलियजेस्ता उन्ना एदेमैना मी अंदर गमनिंचे विषयं ओकटि मनं कडुतुन्न डबुल बेड्रूम इल्लु गानि एक्कड इंडियालो उंडवु మనం చేస్తున్న మంచినీళ్ళ సరఫరా గాని ఎక్కడ ఇండియాలో ఉండదు ఇట్ట అనేక విషయాలు మీ అందరూ కూడా కళ్ళారా చూస్తా ఉన్నారు అద్భుతమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొని రాష్ట్రంలో నీళ్ళ కరువు లేకుండా మటమాయం చేసుకున్నాం ఇంకా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా మోసపోతే గోసపడతాం ఏ ఉద్దేశంతోనైతే తెలంగాణ తెచ్చుకున్నామో దాని బ్రహ్మాండంగా ఒక గాడిలో పెట్టుకొని ఆర్థిక పరంగా అన్నిటి పరంగా ముందుకు పోతా ఉన్నాం పేదల సంక్షేమాన్ని చేస్తా ఉన్నాం కేసీఆర్ కిట్ ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు ఏ విధంగా ఆలోచిస్తున్నామో మీకు తెలుసు ఇయాల హరీష్ వచ్చిన తర్వాత వైద్య రంగం కొత్త పరుగులు పెడతా ఉంది ఒక కేసీఆర్ కిట్టే కాదు స్త్రీలు గర్భవతులుగా ఉన్నప్పుడే పుట్టే బిడ్డ తల్లి ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి న్యూట్రిషన్ కిట్ను కూడా ప్రారంభం చేశారు అది కూడా చాలా సంతోషకరమైన విషయం వైద్య ఆరోగ్య రంగంలో మీ అందరికీ తెలుసు హైదరాబాద్ కోతే ఓన్లీ ఉస్మానియా గాంధీ తప్ప ఇంకోటి లేకుండే తప్ప నీలోఫర్ దవాఖానా తప్ప ఇంకోటి లేకుండే అద్భుతమైనటువంటి 5 దవాఖానాలు పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ వస్తా ఉన్నాయి ప్రభుత్వ రంగంలోనే 17000 బెడ్స్ ఉంటే 50000 బెడ్స్ కోతా ఉన్నాం అదే విధంగా ప్రతి బెడ్ కూడా ఆక్సిజన్ ఉండే విధంగా కూడా చర్యలు తీసుకున్నాం ఇక్కనే మన ఇస్నాపూర్ లో 550 టన్నుల ఆక్సిజన్ పెట్టేటువంటి యూనిట్ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఇన్ ఎమర్జెన్సీ ఉంటే మన ఎవరనో కేంద్ర ప్రభుత్వాన్ని ఇంకోని అడుకోకుండా మన ఆక్సిజన్ మనమే తీసుకునే విధంగా కూడా పెట్టుకున్నాం కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రజలను కాపాడాలని ముందుకు పోతా ఉన్నాం కొనసాగుతున్న ఈ రాష్ట్ర ప్రగతి ఇదే విధంగా మళ్ళీ ముందు కొనసాగాలంటే నిన్న మొన్న 20 రోజుల నుంచి ఏ విధంగా మీరు కార్యక్రమాలు చేస్తున్నారో అట్లాగే రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వాన్ని దీవించినట్టయితే మైపాలని మరొకసారి దీవించినట్టయితే బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి మనం చేసుకుంటాం మీకు కావాల్సిన పనులన్నీ చాలా గొప్పగా చేసుకొని ముందుకు పోదాం ఈ రాష్ట్రం ఇంత తొందరలో ఇంత బాగైద్దని ఎవరు కూడా ఊహించలే మన శత్రువులు తెలంగాణ ఏర్పడకూడదు అని మాట్లాడినటువంటి పెద్దలే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్పినారు గతంలో ఆంధ్రాలో ఎకరం అమ్మి తెలంగాణలో 5 ఎకరాలు 6 ఎకరాలు కొనుక్కుందాము కానీ ఇప్పుడు తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రాలో 50 ఎకరాలు కొనుక్కుంటారని చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు అంటే విషయం తారుమారైంది మంచి నాయకత్వం ఉంటే మంచి ప్రభుత్వం ఉంటే తెలంగాణ భూముల ధరలు ఎవరినో మీకు తెలుసు తెలంగాణ కోసం మనం కొట్లాడుతున్నప్పుడు మన సంగారెడ్డి జిల్లా వాళ్ళను రంగారెడ్డి జిల్లా వాళ్ళను సమైక్య శక్తులు చాలా కన్ఫ్యూజ్ చేసినాయి తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని కానీ ఇలా పటాన్ చెరువులో ఎకరం ధర ఎంత ఆలోచిస్తామంటే 30 కోట్లు మైపాలన్నారని చెప్తా ఉన్నాడు 30 కోట్ల రూపాయలు అని చెప్తా ఉన్నారు మరి 30 కోట్లతో నిజంగానే చంద్రబాబు నాయుడు అంటే 100 ఎకరాలు కొనుక్కోవచ్చు ఆంధ్రలో పోయి ఆ పరిస్థితి వచ్చింది ఇంకా కూడా నేను కలలుగన్న బంగారు తెలంగాణ గ్యారంటీ అయి తీరుతుంది మనకు నిజాయితీ ఉంది కాబట్టి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ప్రజలను ఖచ్చితంగా మంచిగా చూసుకోవాలనే తపన ఉంది కాబట్టి మనం ముందుకు పోతా ఉన్నాం ఈరోజు అమరుల సంస్మరణ ఉంది సాయంత్రం నేను అక్కడికి పోవాలి పోలీస్ బంధనం చేసి మన అమరులను స్మరించుకోవాలి ఎందుకంటే జీవితాలను అర్పించడం కంటే గొప్ప త్యాగం ఇంకోటి ఉండదు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు తమ ప్రాణాలు ధారపోసి వాళ్ళు త్యాగం చేసినారు కాబట్టి ముగింపు సందర్భంలో దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంలో వాళ్ళని తలుచుకోవడం మనందరి కర్తవ్యం కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళి మళ్ళీ స్నానం చేసి భోజనం చేసి మళ్ళీ ఆ కార్యక్రమానికి పోవాలి
నేను ఎక్కువ టైం తీసుకోకుండా మీ అందరికీ కూడా మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై భారత్.